విడిపోయారనే మాటే గాని పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి విషయంలో ఎప్పుడు కలిసి ఉన్నట్లే ఉంటారు తన మాజీ భార్య ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పిల్లల యోగ క్షేమాలు పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటారు ఆమె కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని తెలుసుకుంటూనే ఉంటారు ముఖ్యమైన సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అండగా ఉంటూ అభినందనలు చెప్తూ ఉంటారు అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా ఉన్న కొంతమంది రేణు దేశాయ్ గారిని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఎన్నిసార్లు రియాక్ట్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతూనే ఉంటారు మరోసారి పవన్ అభిమానులపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో టీడీపీ జనసేన భారీ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే బలమైన వైఎస్ఆర్ సిపిని భారీగా ఓడించారు ఏపీలోకి అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది జనసేన అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ లేకుంటే వారు వన్ సైడ్ అయ్యే అవకాశం చాలానే ఉంది ఎందుకంటే వైసీపీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉంది అందుకే మోడీ అంతటి వారు కూడా పవన్ కళ్యాణ్ ని చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అలాగే పదేళ్ల నిరీక్షణకి తెరదించుతూ ప్రత్యర్థుల విమర్శలకి ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంలో ఒక ఫ్యాన్ రేణు దేశాయి గారిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు మీరు పవన్ కళ్యాణ్ గారిని వదిలేకుండా కొద్ది రోజులు వెయిట్ చేస్తుంటే ఈ రోజు మీరు ఒక దేవుణ్ణి మిస్ అవకాశం కోల్పోయేవారు కాదు వదిన అంటూ అభిమాని చేసిన కామెంట్ కి రేణు దేశాయ్ గారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు అసలు వదిలేసింది నేను కాదు ఆయనే నన్ను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు అంటూ ప్రతిసారి నన్ను ఇలా టార్చర్ చేయడం ఎంతవరకు మీకు సమన్విస్తం అంటూ మీకు అసలు బుద్ధి ఉందా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు రేణు దేశాయ్